వైసీపీ నాయకులు ఫైర్ అయ్యారు. తరగతులు విలీనం చేయడంపై అవాంశపు మేరగని చిన్నారి విద్యార్థులతో ధర్నాలు చేయించడం ఆయన అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. అంతేకాకుండా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇలాంటి చౌకబారు వేషాలు మానుకోవాలని జడ్పీ చైర్మన్ కరువు శ్రీనివాస్ ఆరోపించారు. అనేక మార్పులు తీసుకురావడం మన అందరం కూడా గమనిస్తున్నాం. మరి నేషనల్ ఎడ్యుకేషన్ వారి ఏ విధంగా అయితే విద్యా వ్యవస్థను మార్చాలనుకున్నారో అదే పరిధిలో ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే 1 నుంచి 5వ తరగతి ఉన్నాయో మరి ఆ స్కూళ్ళు కొన్ని హై స్కూల్ కి దగ్గరగా ఉన్నటువంటి స్కూల్ ని 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హై స్కూల్ కి మెచ్చేయాలన్న మరి ఆలోచన తోటి ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం నిజంగా అభయం శుభయం తెలియని పిల్లల్ని ఈ రోజు వాళ్ళని రోడ్డుకి ఎక్కించి స్పందన అనే కార్యక్రమం దగ్గర తీసుకెళ్లి ఈ రోజు మరి వాళ్ళని తప్పుదోవ పట్టించే కార్యక్రమం ఏ విధంగా చేస్తారన్నది చాలా స్కూల్లో ఏది ఎలిమెంటరీ స్కూల్ కి సంబంధించి 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్నటువంటి స్కూల్లో దాదాపు 45 నుంచి 60 మంది అక్కడ పిల్లలు ఉండే పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. వారికి సంబంధించి అక్కడ ఇద్దరే టీచర్లు ఉండడం కూడా మన అందరం కూడా చూస్తున్నాం. అంటే 3 నుంచి 5వ తరగతి వరకు కూడా మరి హై స్కూల్లో మెచ్చి చేసినట్లయితే 3వ తరగతి వచ్చేటప్పటికి పిల్లలకి దాదాపు 5 సబ్జెక్టులు ఉంటాయి. ఎందుకంటే తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సోషల్, అదే విధంగా మ్యాథ్స్, ఇలాగా 5 సబ్జెక్టులు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు టీచర్లే 1 నుంచి 5వ తరగతి వరకు కూడా వాళ్ళకి చదువు చెప్పడం వల్ల పిల్లలు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. రేపు రాబోయే రోజుల్లో హై స్కూల్ స్థాయికి వెళ్ళేటప్పటికి 3 నుంచే హై స్కూల్లో మెచ్చి చేసినట్లయితే హై స్కూల్ కి సంబంధించి మరి ఒక్కొక్క సబ్జెక్ట్ గా ఒక్కొక్క టీచర్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అవగాహన బాగుంటుంది. వాళ్ళని హై స్కూల్లో మనం మెచ్చి చేసినట్లయితే వాళ్ళకి ఇంకా స్టడీలో ఇంకా ముందుకు వెళ్తారన్న ఆలోచనతోటి అటు సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, నేషనల్ ఎడ్యుకేషన్